హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను ఈ వీడియోలో మ్యాంగో మిల్క్ షేక్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఈ సమ్మర్లో మనకి మ్యాంగోస్ బాగా దొరుకుతాయి కదా, దాంతో సింపుల్గా ఇంట్లోనే మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. దానికి నేను ఒక మీడియం సైజు మ్యాంగోని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక గ్లాసు కాచి చల్లార్చి ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచాను. ఆ మిల్క్ తీసుకున్నాను. ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ షుగర్ తీసుకున్నాను. షుగర్ అనేది మనం తినే తీపిని బట్టి తీసుకోవచ్చండి. మ్యాంగో స్వీట్ తక్కువగా ఉంటే కొంచెం ఎక్కువ షుగర్ తీసుకోండి, మిల్క్ షేక్ బాగుంటుంది. నేను తీసుకున్న మ్యాంగో బాగానే ఉంది స్వీట్గా, సో నేను కొంచెం తక్కువ షుగర్ తీసుకున్నాను. ఒక జ్యూస్ జార్ తీసుకొని దాంట్లో మన మ్యాంగో ఇంకా షుగర్ వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. మ్యాంగో షుగర్ బ్లెండ్ చేసుకున్న తర్వాత మిల్క్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. పాలు చల్లగా లేకపోతే ఐస్ క్యూబ్స్ వేసుకోండి, మిల్క్ షేక్ చల్లగా ఉంటుంది. నేను బాగా కూల్గా ఉన్న మిల్క్ తీసుకున్నాను. మ్యాంగో ఇంకా మిల్క్ బాగా బ్లెండ్ అయిపోయే వరకు మిక్సీ చేసుకోవాలి. స్మూత్ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. సింపుల్గా మ్యాంగో మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. కావాలంటే మ్యాంగో ఫ్లేవర్ ఐస్ క్రీమ్తో కూడా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. గార్నిష్ కోసం పైన బాదం ఫ్లేక్స్ వేసుకుంటే మధ్య మధ్యలో మనం తాగేటప్పుడు తగిలి టేస్ట్గా ఉంటాయి. సింపుల్గా మ్యాంగో మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.